Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగనన్న విద్యా కాండ ద్వారా పిల్లలకి స్కూల్ బుక్స్ బ్యాగ్ యూనిఫామ్ షూస్ ఇలా ప్రతిదీ అందించారు. జగనన్న గోరుమతి ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారన్న. ఇలా ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని అభివృద్ధి సాధించడం ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యపడే విషయం కాదన్న. కేవలం మీలాంటి గొప్ప వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుందన్న. అందుకే అంటారు ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ నాయకుడు రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు. మీరంటుంటారు భవిష్యత్తులో ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా నాన్న ఫోటో పక్కన ఉండాలనే తపన నాకుంది అని. ప్రతి ఇంట్లోనే కాదన్నా, ప్రతి గుండెలోనూ మీరుంటారన్నా. అన్నా కష్టాల్లో జగనన్న ఎప్పుడూ తోడుంటాడు అని మీరు గుర్తు చేస్తూ మా నాన్నగారికి జగనన్న చేదోడు డబ్బులు అందించారన్నా. మా అమ్మకు వైఎస్ఆర్ ఆసరా డబ్బులు అందుతుంది, మా సొంతింటి కల కూడా మీరే నెరవేర్చారన్నా. అన్నా మాకు మీరు ఇప్పటి వరకు అక్షరాల 3,06,000 రూపాయల సాయం చేశారన్నా. ఇవన్నీ చూసి మేము ఒకటే చెప్తాం, అన్న వచ్చాడని చెప్తాం, మంచి రోజులు వచ్చాయని చెప్తాం. అన్నా ఏ మాటగా మాటన్నా, మీరు చేసిన పాదయాత్ర మాత్రం చరిత్ర సృష్టించిందన్నా. పాదయాత్ర ద్వారా ప్రతి అవ్వాతాతకు మనవడయ్యి, ప్రతి ఇంటికి పెద్ద కొడుకయ్యారన్నా మీరు. ప్రతి యువతి యువతులకు సోదరుడి అయ్యి మా కష్టాలను తెలుసుకొని ఆ కష్టాలను తీర్చేందుకు వ్యవస్థల్లో నూతన మార్పులు తీసుకొచ్చారన్నా మీరు. అందుకే అన్నా మీ పాదయాత్రకు ఏది సాటి రాదన్నా. నేను చదువుకున్న విద్యార్థినిగా చదువు పూర్తి చేసుకొని ఈ సమాజంలో అడుగు పెట్టే సమయానికి ఒక ఉన్నతమైన సమాజాన్ని కోరుకుంటానన్నా. అటువంటి సమాజానికి పునాదులు మీరు వేశారన్నా. ప్రతి గ్రామంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ క్లినిక్లు, ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ డాక్టర్ అంటూ వచ్చారన్నా. గతంలో ఒక సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నా. సచివాలయాలు వచ్చిన తర్వాత మా పనులన్నీ గంటల వ్యవధుల్లోనే పూర్తయిపోతున్నాయన్న. కుంటుపడ్డ ఈ వ్యవస్థలతో పోరాడి మీరు వాటితో పరుగులు పెట్టిస్తున్నారన్న. మీరు పడుతున్న ఈ కష్టం, తెస్తున్న ఈ మార్పులు చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుందన్న. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ చరిత్ర
కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. ఆ చరిత్రలో జగన్ అనే పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్న. యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో, మీరు సీఎం అయిన తర్వాత కరువుతో అల్లాడే రాయలసీమ కూడా పచ్చగా కలకలాడుతుందన్న. తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకలా. అన్నొచ్చేశాడు, మన బ్రతుకులు మారుస్తున్నాడు. నాకెప్పుడో కోరిక ఉండేదన్నా మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలని. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. రాబోయే రోజుల్లో మీరు చదివిస్తున్న ఈ బిడ్డ ఖచ్చితంగా మీరు గర్వించేలా ఉన్నత స్థాయికి ఎదిగి మీ ముందుకొచ్చి మాట్లాడుతుందన్నా. అన్నా, మీ ఆశా సంకల్పం ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానన్నా. మీరు నన్ను ఇంతలా చదివిస్తున్నందుకు నేనేమైనా తిరిగి ఇవ్వగలను అంటే అది ఇదే అన్నా. ఇటువంటి గొప్ప నాయకుడి దగ్గర మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు మరొక విద్యార్థి.